శ్రీగురుభ్యో నమః శుభం వ్యాతం. కర్కాటక రాశిలో గురు దృష్టి పడితే, అంటే ఇప్పుడు వృషిక రాశిలో ఉన్న గురువు యొక్క దృష్టి కర్కాటక రాశిలో ఉన్నటువంటి పుష్యమి నక్షత్రం మీద కూడా పడుతుంది. భాగ్య దృష్టిలో చూస్తాడు కాబట్టి, ఎప్పుడైతే పుష్యమి నక్షత్రం పడుతుందో ఆ నక్షత్రాధిపతి ఎవరు, శని ఉన్నాడు కాబట్టి రాశ్రాధిపతి చంద్రుడే ఉన్నాడు. చంద్రసేనలు కలిసిన పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు చూసినా ఏదో ఒక మానసిక ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఆ మానసిక ఒత్తిడి నుండి బయట పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. దాంతో ఏంటంటే పెద్ద రిలీఫ్ అవుతుంది. మనం చూడండి, ఒక లోన్ కోసం ప్రయత్నం చేస్తుంటాం, ఎంతో కష్టపడతాం, వాడు ఒక్కసారిగా ఆ శాంక్షన్ లెటర్ ఇవ్వగానే, డబ్బులు ఇచ్చిన శాంక్షన్ లెటర్ ఇవ్వగా ఎంత రిలీఫ్ అయిపోతాం, అంత రిలీఫ్ వస్తుందన్నమాట. ఏడుకొండవాడి యొక్క దర్శనం కోసం వెళ్తాం, కష్టపడి వెళ్తుంటాం, మెట్లు ఎక్కుతాం, నానా కష్టపడుతూ పైకి వెళ్తాం, పైకి వెళ్తే స్వామివారి దర్శనం చేయగానే చక్కటి రిలీఫ్ వస్తుంది చూస్తాం. అంత చక్కటి రిలీఫ్ ఈ పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఇస్తుందన్నమాట. గోచారీత్యా శని ఆరో ఇంట్లో ఉన్నాడు, అదొక అదృష్టం వాళ్ళకి. అదేవిధంగా గురుడు యొక్క దృష్టి రాశి మీద పడడం, అది ఇంకొక అదృష్టం వాళ్ళకి. రాహు ఇంకా అక్కడే ఉన్నాడు అనుకోండి, ఉన్నప్పటికీ కూడా ఈ గురు దృష్టి పడేసరికి ఆ ప్రత్యేకంగా పుష్యమి నక్షత్రం వాళ్ళకి లాంగ్ లాస్టింగ్ క్రానిక్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి పరిష్కార మార్గం కనబడుతుంది. అంటే మెడికల్ ఇష్యూస్ ఏమన్నాయో వాటిని వాళ్ళు చేసే బయటపడడానికి చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అవడానికి అవకాశం ఉంటుంది. అంటే కన్క్లూషన్కి వస్తారు, ఎస్ ఈ ప్రాబ్లం వల్ల నేను నాకు ఇబ్బంది పడుతున్నాను. అలాగే మనం తీసుకున్నప్పుడు స్టీలు, సిమెంటు, ఐరన్, కన్స్ట్రక్షన్స్ అలాంటి ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, ఆటోమొబైల్లో ఉన్న వాళ్ళకి, పెట్రోల్ బంక్స్ నడిపే వాళ్ళకి, ఇలాగ రకరకాల వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా ఒకవేళ ఎక్కడైనా మనం చేసిన వ్యాపారంలో అవుట్ స్టాండింగ్ ఉండిపోయింది పేమెంటు, అవన్నీ రిలీఫ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కోర్టు వ్యవహారాలు ఏదైతే ఉందో, చిక్కుముళ్ళలాగా ఉందో, దాన్ని కొంచెం రిలీఫ్ చేస్తారు. ఈ సంవత్సరం అంతా ఆ గురుదృష్టి పడడం వల్ల కష్టం అని తెలియకుండా ఎండాకాలంలో చల్లటి వర్షం పడితే ఏ విధంగా ఉంటుందో అలా వాళ్ళకి ఏంటంటే చక్కటి రిలీఫ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ వీడు కూడా చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ గురుదృష్టి పడడం చంద్ర యొక్క ప్రభావం కనబడుతుంది కాబట్టి చక్కగా ఇక్కడ అమ్మవారి యొక్క మంత్రాన్ని కానీ సాధించడానికి ప్రయత్నించగలిగితే రాజమార్గం కొంచెం విపులంగా దొరుకుతుంది, రాజ్యోగంలో ముందుకెళ్ళడానికి సంపూర్ణ అవకాశం కలుగుతుందని చెప్పగలుగుతాం. శుభం వ్యాధం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.